తాజా 30 ఎట్టకేలకు భారత రిజర్వ్ బ్యాంకు 200 రూపాయల నోటును మార్కెట్లోకి విడుదల చేసింది. 2000 రూపాయల నోటు బదులు 200 నోటు తెచ్చి ఉంటే ప్రజలకు చాలా ప్రయోజనకరంగా ఉండేది. క్రమంగా ప్రజలు చిల్లర కష్టాలకు అలవాటు పడిన తర్వాత ఆర్బీఐ తీరుబాటుగా 200 నోటును తీసుకువచ్చింది. ఈ నోట్లు పసుపు రంగులో ఉన్నాయి. నోటు పైన ముందు వైపు మహాత్మాగాంధీ బొమ్మ, వెనుక వైపు సాంచి స్తూపాన్ని పెట్టారు. దేశ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఈ నోటును రూపొందించారు. మరి ఈ కొత్త నోట్లు ఎక్కడ లభిస్తాయి? ప్రస్తుతానికి ఈ నోట్లు ఏటీఎంలలో రావు. ఏటీఎంలలో కొత్త నోట్లు పెట్టాలంటే ఆ మేరకు ఏటీఎం మిషన్లను సిద్ధం చేయాలి. 200 నోటు సైజుకు అనుగుణంగా మిషన్లో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. అందువల్ల ప్రస్తుతానికి 200 రూపాయల నోటు కేవలం బ్యాంకు శాఖల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. రిజర్వ్ బ్యాంకు శుక్రవారం ఎంపిక చేసిన కొన్ని బ్యాంకు శాఖలకు, ఆర్బీఐ శాఖలకు 200 రూపాయల నోట్లను పంపిణీ చేసింది. ఈ నోటు కావలసిన వారు తమ తమ సిటీల్లో, టౌన్లలో ఉన్న ప్రధాన బ్యాంకుల శాఖలకు వెళితే లభించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం కొత్త కాబట్టి నోటు అందరికీ లభించకపోవచ్చు. రోజులు గడిచే కొద్దీ కొత్త నోట్లు పంపిణీ అవుతాయి. 200 రూపాయల నోట్లు సఫిషియెంట్ గా మార్కెట్లోకి వచ్చిన తర్వాత 2000 రూపాయల నోటును రద్దు చేస్తారనే అభిప్రాయం ఆర్థికవేత్తల్లో ఉంది.